సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రి అదీష్రావు గారు ప్రజల సంక్షేమం కోసం నిత్యం ప్రజలల్లో ఉండి పనిచేసేటువంటి నాయకుడు మంత్రి అదీష్రావు గారు జగ్గారెడ్డి మాదిరిగా నెలకొక్కసారి సంగారెడ్డికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే అలవాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు, మా మంత్రి అదీష్రావు గారికి లేదు. ముఖ్యంగా జగ్గారెడ్డి గారు గమనించాలి, మొన్నటి సదాశివపేట సంగారెడ్డి ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఉన్నారు అక్కడ. నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయి నువ్వు నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలి అక్కడ. రెండోది సింగూరు జలాలు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలే, మహారాష్ట్రకి ఇవ్వలే, మన రైతాంగం పండించిన పంటలు ఎండిపోతున్నాయి, వచ్చేది వర్షాకాలం, వర్షాకాలంలో నీళ్ళు వచ్చి నిండిపోతాయన్న ఉద్దేశంతో ఓ టీఎంసీ నీళ్లు ఉంచి సంగారెడ్డి వారికి సరిపడే నీళ్లుంచే తీయడం జరిగింది, దాన్ని కూడా గ్రహించట్లేదు. అదేవిధంగా జగ్గారెడ్డి గారికి సిద్దిపేటకు గజ్వేల్కి నీళ్ళు వస్తే కళ్ళమంట. అయ్యా జగ్గారెడ్డి గారు, నీ సంగారెడ్డి కెనాల్ ద్వారా మేము సింగూరుకి నీళ్ళు ఇస్తాం, మంజీరకు నీళ్ళు ఇస్తాం, నిజాం సాగర్కి నీళ్ళు ఇస్తాం, అదే కామారెడ్డి కెనాల్ ద్వారా కామారెడ్డి నుంచి బాన్సోడ వరకు నీళ్ళు ఇస్తాం, అదేవిధంగా భువనగిరి కెనాల్ ద్వారా భువనగిరి డివిజన్ కింద నీళ్ళు ఇస్తున్నాం, అదేవిధంగా కేశవరం రంగారెడ్డి జిల్లా కొరకు కేశవరం కెనాల్ ద్వారా రంగారెడ్డి జిల్లాకి నీళ్ళు ఇస్తున్నాం. అంటే లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిది, హరీష్రావు గారిది. మరి మీరు 52 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించిండ్రు, మీరు ఈ రాష్ట్రం నుండి ఒక మనిషి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యిండ్రు, తెలంగాణ రాష్ట్రంలో కానీ మెదక్ జిల్లాలో కానీ ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసిరా మీరు, ఒక చుక్క నీళ్లు తెచ్చిరా మీరు, ప్రధానమంత్రిగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ మెదక్ జిల్లా కూరగబెట్టిందేంటి? మరి అలాంటి మీరు మాట్లాడే నైతిక బాధ్యత లేదు. హరీష్రావు చూసి మీరు నేర్చుకోండి, 24 గంటలు ప్రజల కోసం ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి, ప్రజల కోసం ఆలోచించేటువంటి మంత్రి ఇలా పనిచేస్తున్నాడు. కానీ మీరు మాత్రం నెలకొక్కసారి వచ్చి ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు నమ్మరు, ప్రజలు మీకు ఓట్లేయలేదు, ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదు, ప్రజలకు మీరు మీ ప్రభుత్వాన్ని చీదరగొట్టి పంపించేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఇలా రైతాంగానికి రైతు బీమా ఇచ్చినాం, రైతు బంద్ ఇచ్చినాం, రైతు